శ్రీదేవి గారు రెడీయా? మీరు మీరేం చేస్తారు వంట? జొన్న రవ్వతో వెజ్ బిర్యానీ చేస్తాం. జొన్న రవ్వతో వెజ్ బిర్యానీ. ఓకే ఓకే. మరి జొన్న రవ్వ వెజ్ బిర్యానీ తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జొన్న రవ్వ వెజ్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న రవ్వ 1 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 5, మసాలా దినుసులు కొద్దిగా, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నెయ్యి 4 టీ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పచ్చి బఠానీలు 1/2 కప్పు, కారం తగినంత, పెరుగు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకులు 2. ఓకే శ్రీదేవి గారు మొదలు పెడతామా? మొదలు పెడతామండి. సో డైరెక్ట్ గా కుక్కర్లో చేసుకోవాలనా? ఓకే. వేడెక్కింది కదండి. ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి. ఓకే. ఇందులోనే కొంచెం ఆయిల్ కొద్దిగా కూడా వేసుకోవాలి. ఓకే. ఇది కాగిన తర్వాత మొత్తం మసాలా మసాలా దినుసులు అన్నీ ఉంటాయి కదా, అవును, కొన్ని వేస్తాం. బిర్యానీ ఆకు కూడా వేసేసుకోవచ్చండి? అన్నీ వేసేసుకోవచ్చండి. ఇది కొంచెం ఫ్రై అయింది కదా. ఓకే. ఇప్పుడు బిర్యానీ ఆకు వేసేద్దాము. తర్వాత ఆనియన్స్ వేస్తాం. ఓకే. చాలా అయినాయి? చాలా. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం సాల్ట్ వేసేస్తే సరిపడా వేసేస్తున్నారా? ఇంకా చెయ్యండి. కుక్కర్ పెట్టేస్తాం కదా, సరిపోతుంది. ఓకే. కొంచెం ఆనియన్ ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తాం. ఓకే. ఫస్ట్ అల్లం వెల్లిపాయ కూడా వేస్తాం. అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇప్పుడు వెజిటేబుల్స్ వేసేద్దాము. ఫస్ట్ క్యారెట్ వేస్తున్నాం. ఓకే. క్యారెట్ ముక్కలు, ఆలు. ఓకే. బటానీ. అన్ని పచ్చి ముక్కలే? అన్ని పచ్చి. పచ్చి పచ్చిమిరపకాయలు. ఓకే. సో ఇంకా మన కారంకి మొత్తం పచ్చిమిర్చి కదా, కర్రీస్ కోసం కొంచెం మామూలు కారం కూడా వాడతాను. కారం పొడి కూడా వేస్తారా? ఓకే ఓకే. బీన్స్. దీనికి సరిపడంత కారం అండి. ఓకే. ఇది పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కలిపేసి పేస్ట్ చేశానండి. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర. ఓకే ఓకే. సో గ్రీన్ పేస్ట్ లాగా, గ్రీన్ పేస్ట్ లా చేస్తే ఇది. ఓకే. కొంచెం వేయాలి. ఓ, ఇందులో ఎలాగో పచ్చిమిర్చి అంటే ఇది కర్రీ లాగా ఉంటుంది, ప్లస్ ఇది జొన్న రవ్వ కొంచెం చప్పగా ఉంటుంది కదా, ఇది కొంచెం పేస్ట్ కూడా ఇస్తుంది అన్నమాట. ఓకే ఓకే. మీ ఇద్దరేనా అండి సిస్టర్స్? ఇంకా ఉన్నారా? మేము ఐదుగురు అక్క చెల్లెలు అండి. ఐదుగురు. ఎవరు పెద్ద అందరిలోకి? నేనే పెద్ద. అందరిలోకి మీరే పెద్ద? మీరు క్యాండిడేట్. ఓహో, మిగతా ముగ్గురిని వదిలేసి వచ్చేసారా? ఓకే. నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ పుదీనా. పుదీనా. సో ఆల్రెడీ మనకి ఆ పుదీనా ఫ్లేవర్ వస్తుంది, రావాలి కదా, ఎందుకంటే పేస్ట్ ఆల్రెడీ వేసేసాం కదా. నెక్స్ట్ కొత్తిమీర. నెక్స్ట్ ధనియాల పొడి. ఓకే. సో మీ ఐదుగురులో ఎవరు బాగా వెరైటీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు? అందరం చేస్తాం, అందరూ ట్రై చేస్తుంటారు. కానీ ఎక్కువ కాంపిటీషన్స్ అట్లాంటి వాటికి నేను ఎక్కువగా వెళ్తుంటాను. పార్టిసిపేట్ చేస్తుంటారా? ఓకే. ధనియాల పొడి వేసిన తర్వాత గరం మసాలా. ఓకే. కొంచెం గరం మసాలా తక్కువ వేస్తాం. నెక్స్ట్ కర్డ్ అండి, పెరుగు. పెరుగు. మిగతా ముగ్గురు పేర్లు ఏమిటి మీ సిస్టర్స్ పేర్లు? తన పేరు శ్రీవేణి, నెక్స్ట్ తన పేరేమో లలిత. ఓకే. తర్వాత అనురాధ, లాస్ట్ సిస్టర్ పేరు శారద. ఓ, మీ ముగ్గురు పేరు, మీ ఇద్దరు పేర్లే కలిసేలాగా ఉన్నాయి అన్నమాట. ఓకే ఓకే. ఇప్పుడు దీని తర్వాత ఏం వేద్దాం? ఇది కొంచెం ఫ్రై అయిన ఫ్రై అవ్వాలా? సో కొంచెం పెరుగు వేస్తే టేస్ట్ అనేది, వాటర్ కూడా వస్తుంది కదా, ఆ వాటర్ కి వెజిటేబుల్స్ అన్ని కూడా ఉడికిపోతాయి. ఓకే ఓకే. సో ఇది కొంచెం దగ్గరకి అయిన తర్వాత మనము జొన్న రవ్వ వేసుకోవాలి. ఓకే.
సో రవ్వ రవ్వలో కూడా మనకి వేరియేషన్స్ ఉంటాయి కదా కొంచెం పెద్ద రవ్వ చిన్న రవ్వ లాగా మీడియం సైజ్ ఈ రవ్వని వేయించుకోవటం అలా ఏం అక్కర్లేదు ఎందుకంటే ఇప్పుడు వెజిటబుల్స్ దాంట్లో వేసేస్తాం కదా ఒక నిమిషం ఫ్రై చేసేస్తాం సరిపోతుంది ఓకే ఓకే అదే ఎందుకంటే రవ్వ వేయించుకున్న దాని కూడా మనకి టేస్ట్ ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు నెక్స్ట్ దాంట్లో మనం బాయిల్ వాటర్ లో ఇది వేసుకొని దమ్ ఇచ్చుకోవాలి అనుకోండి ఇది కర్రీ రెండు కలిపి దమ్ చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు ఇది జస్ట్ 1 అవర్ పిల్లలకి వెంటనే బాక్స్ లో పెట్టాలి అంటే ఇలా చిన్న కుక్కర్ లో పెట్టేసుకుంటే ఒక గ్లాస్ క్వాంటిటీ మనకి తొందరగా అయిపోతుంది ఓకే ఓకే సో ఇలా మీరు ప్రయోగాలు చేస్తుంటే మీ పిల్లలు ఇష్టంగానే తింటారా చాలా మంది పిల్లలు మీకు దగ్గరికి ఇప్పుడు ఇది క్వాంటిటీ ఎంతందో అంతే వాటర్ వేసుకోవాలి కాబట్టి ఇది ముందు జొన్న రవ్వ వేసేసుకోవాలి ఓకే సో ఇది కొంచెం దీంతో పాటు మిక్స్ అవ్వాలి ఇది కొంచెం మంట తగ్గిద్దాము సార్ కలిపేసుకుంటారా నేను కలిపేస్తా సో మీరందరూ ఒక దగ్గర కలిస్తే చాలా సందర్భంగా ఉంటుందేమో మాకు అందరికి ఇద్దరు ఇద్దరు పిల్లలండి అందరికి ఇద్దరు ఇద్దరు పిల్లలు ఇంకా మా ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్ అయితే సరిపోతుంది మీ వాళ్ళే మీ పిల్లల పేర్లు ఏంటి అఖిల రవితేజ మీ వారు ఏం చేస్తుంటారు జాబ్ నెక్స్ట్ టైం వేద్దామండి వాటర్ వేసుకోవచ్చండి ఒక జగ్ లో వాటర్ ఎంత రవ్వ వేస్తామో అంతే వాటర్ వేస్తాను సో దీనికి మనకు మామూలుగా రైస్ రేషియో లాగా అక్కర్లేదేమో 1:2 వేస్తే ఇది బాగా మెత్తగా అయిపోతుంది కొంచెం ఎందుకంటే కార్డ్ కూడా వేసాను కదా సరిపోతుంది సో మనకి ఇది కొంచెం పొడి పొడిలాడుతూ రావాలి అంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి నెయ్యి వేసుకుంటే కొంచెం అంటుకోకుండా ఉంటుంది అంతేనా ఇంకా అంతేనండి పుదీనా కొంచెం కొత్తిమీర కొత్తిమీర సాల్ట్ ఏం అక్కర్లేదు సాల్ట్ వేసేస్తాను ఇంకా సరిపోతుంది ఓకే 2 విజిల్స్ వస్తే చాలండి అది ఎందుకంటే రవ్వే కాబట్టి ఫాస్ట్గానే ఉడికిపోతుంది కదా ఓకే వెయిట్ చేద్దాం ఓకే ఓకే సో మొత్తం 2 విజిల్స్ వచ్చేసాయండి అండ్ ప్రెషర్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది సో ఇంకా మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఒకసారి కలుపుతారా ఒకసారి కలిపే ముందు మనము బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదండి ఓకే ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేశాను చేసేసారా కొంచెం జీడిపప్పు అవి అన్నీ వేసేసి తిప్పేది చూసారా అది 1:1 వేసినా కూడా మనకి కొంచెం మెత్తబడిపోయింది అంటే ఇంకా కరెక్ట్ క్వాంటిటీ లేకపోతే 2 వేసేస్తాం అనుకోండి చాలా మెత్తగా అయిపోతుంది ఇది రవ్వ ఉడికిందంటారా ఉడికినట్టే 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచాం కదా చాలా చాలా జొన్న రవ్వ వెజ్ బిర్యానీ రెడీ గీత గారు టేస్ట్ చూసి చెప్పండి ఓకే తప్పకుండా ఓకే మరి వేడివేడిగా జొన్న రవ్వ వెజ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి టేస్ట్ చూసే ముందు ఈ బిర్యానీ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం జొన్న రవ్వ వెజ్ బిర్యానీ తయారు చేసే విధానం ముందుగా పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి కుక్కర్లో నెయ్యి కొద్దిగా నూనె వేసి మసాలా దినుసులు బిర్యానీ ఆకు ఉల్లిపాయ ముక్కలు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి దీనిలో క్యారెట్ ముక్కలు బంగాళదుంప ముక్కలు పచ్చి బఠానీలు పచ్చిమిరపకాయలు తరిగిన బీన్స్ కారం ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి తర్వాత పుదీనా కొత్తిమీర ధనియాల పొడి గరం మసాలా పెరుగు వేసి మరి కాస్త వేగనివ్వాలి ఆ తర్వాత జొన్న రవ్వ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి ఆపై వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే జొన్న రవ్వ వెజ్ బిర్యానీ రెడీ